హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్. ఈరోజు వీడియోలో 31st of March హిందూ న్యూస్ పేపర్లో కవర్ అయినటువంటి ముఖ్యమైనటువంటి న్యూస్ వీ విల్ డిస్కస్ అబౌట్ ఇట్. దిస్ ఈజ్ అబౌట్ మై సెల్ఫ్. మై నేమ్ ఈజ్ సంతోష్రావు మెన్నేని. ఐ వర్క్ ఇన్ దీస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ సిఎస్బి ఐఏఎస్ అకాడమీ. ఐ అసోసియేటెడ్ విత్ టీచింగ్ బేసిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇండియన్ పాలిటీ. నెక్స్ట్ ప్రజ్ఞ ఐఏఎస్ అకాడమీ, హియర్ ఐ టీచ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఐఏఎస్ బ్రెయిన్స్, హియర్ ఐ టీచ్ ఇండియన్ పాలిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇన్ ఇంపాక్ట్ ఐ టీచ్ టు కంబైన్ డిఫెన్స్ సిడిఎస్ స్టూడెంట్స్ అండ్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ వ్యోమా ఫర్ లాస్ట్ 2 ఇయర్స్. ఇన్ వ్యోమా ప్లాట్ఫామ్ ఐ టీచ్ కరెంట్ అఫైర్స్ అండ్ వెరీ సూన్ మై ఇండియన్ పాలిటీ వీడియో క్లాసెస్ విల్ బి స్టార్టెడ్. దిస్ ఈజ్ అబౌట్ మై ఇంట్రడక్షన్ స్టూడెంట్స్. So we'll move on to the next. So my special thanks to all these people who helped to me in creating such nice videos. So in today's we are going to discuss about 31st March 2019 in this video. So ee video nunchi manam em expect cheyochante Hindu newspaper lo mariyu Eenadu newspaper lo unnatundi mukhyamainatundi vishayalindi dantho paatu editorial kuda manam expect cheyochu. సో ఇప్పుడు మనం ఇవన్నీ కూడా లిస్ట్ అండి. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో కవర్ అయినటువంటిది, ఫస్ట్ వన్ జమ్మూ కాశ్మీర్ గురించి, సెకండ్ వన్ ఇరాన్ అండ్ ఇండియా, నెక్స్ట్ వీవీప్యాట్, ఫోర్త్ వన్ ఇండియా లాసెస్ ఇన్ షూట్అవుట్ అండ్ ఫిఫ్త్ వన్ ఓషన్ వాటర్ ఈజ్ గెట్టింగ్ హాట్. సో దీస్ ఆర్ ద థింగ్స్. నెక్స్ట్ ఈనాడు న్యూస్ పేపర్లో ప్రపంచంలోనే తొలి 5G కవరేజ్ కలిగిన ప్రాంతంగా షాంఘై. నెక్స్ట్ పల్లెబాటలో ప్రగతి రథాలు. థర్డ్ వన్ నేరమూకలపై ఉక్కుపాదమేది. ఫోర్త్ వన్ ఉగ్రవాదాన్ని పాక్ అరికట్టాల్సిందే. ఫిఫ్త్ వన్ ప్రత్యేక ప్రతిపత్తిని ఉపసంహరిస్తే కాశ్మీర్తో మీ బంధం తెగుతుంది. ఇవి హిందూ మరియు ఈనాడు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఈరోజు ఇంపార్టెంట్ న్యూస్. ఫస్ట్ ఇదేమో ఈనాడు న్యూస్ పేపర్లో తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ అయినటువంటి న్యూస్. ఈ లెర్నింగ్ అంటే ఇంటర్నెట్ను ఉపయోగించి శిక్షణ ఇవ్వడంలో తెలంగాణకు భారతదేశంలోనే మొదటి స్థానం ఉందని చెప్పేసి సో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ వాళ్ళు తెలపడం జరిగింది. ఫస్ట్ మనం నేషనల్ కరెంట్ అఫైర్స్ పైన కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. నేషనల్ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ వచ్చేసేసి జమ్మూ కాశ్మీర్కి సంబంధించి స్టూడెంట్స్. జమ్మూ కాశ్మీర్ అనేది మన ఇండియాలో ఒక స్టేట్. సో ఈ జమ్మూ కాశ్మీర్ వివాదాస్పదమైనటువంటి ప్రాంతం భారతదేశానికి మరియు పాకిస్తాన్కి. పాకిస్తాన్ ఆక్యుపై చేసుకున్నటువంటి జమ్మూ కాశ్మీర్ రెండు రకాలైనటువంటిది. ఒకటేమో ఆజాద్ కాశ్మీర్ అంటారు, దిస్ ఈజ్ నెంబర్ వన్. నెక్స్ట్ గిల్గిట్ బల్టిస్తాన్, ఇది నెంబర్ టూ. ఇది సియాచిన్ గ్లేషియర్ అంటారు. ఇది పాకిస్తాన్ ఆక్యుపై చేసుకోవాలని ట్రై చేసింది, కాకపోతే ఇండియా ఆపరేషన్ మేఘదూత్ ద్వారా ఈ ప్రయత్నాన్ని విఫలం చేయడం జరిగింది. సో ఇదేమో చైనా ఆక్రమించినటువంటి ప్రాంతం, ఇది ఆక్సాయిచిన్. ఇది జమ్మూ కాశ్మీర్ యొక్క భౌగోళికమైనటువంటి స్వరూపం. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో కలిసేటప్పుడు జమ్మూ కాశ్మీర్కి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని ఇవ్వడం జరిగింది. అది ఏ రూపంలో అంటే ఆర్టికల్ 370 రూపంలో. ఈ ఆర్టికల్ 370 గురించి అరుణ్ జైట్లీ మరియు మెహబూబా ముఫ్తీ భిన్నమైనటువంటి ప్రకటనలు చేయడం జరిగింది. ఇవి రెండు కూడా పరస్పరంగా విరుద్ధమైనటువంటి ప్రకటనలు. చూద్దాం వాళ్ళు ఏమన్నారనేది. అరుణ్ జైట్లీ ఏమన్నారంటే జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా మరియు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఆర్టికల్ 35A అనేది అక్కడ ఉన్నటువంటి స్థానికేతురులపైన ఇది తీవ్రమైనటువంటి వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుంది. దానివల్ల జమ్మూ కాశ్మీర్ యొక్క ఆర్థిక వ్యవస్థ పైన ఇది తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అని చెప్పేసి అరుణ్ జైట్లీ పేర్కొనడం జరిగింది. మనం ముందు స్లైడ్లలో డిస్కస్ చేస్తాం వాట్ ఈజ్ ఆర్టికల్ 370 అండ్ వాట్ ఈజ్ ఆర్టికల్ 35A. సో ఈ స్లైడ్ నుంచి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే అరుణ్ జైట్లీ వాంటెడ్ టు రిపీల్ ఆర్టికల్ 370 అండ్ ఆర్టికల్ 35A. అరుణ్ జైట్లీ ఆర్టికల్ 370ని ఆర్టికల్ 35A తీసేయాలని అడుగుతున్నారు. మెహబూబా ముఫ్తీ సేయింగ్ దట్ ఇఫ్ యు రిమూవ్ ఆర్టికల్ 370 దెన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ జమ్మూ కాశ్మీర్ వుడ్ బి ఓవర్. అంటే మీరు ఎప్పుడైతే కనుక ఆర్టికల్ 370ని భారత రాజ్యాంగం నుంచి తీసేస్తారో అప్పుడు భారతదేశానికి మరియు జమ్మూ కాశ్మీర్కి మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు తెగిపోతాయి అని చెప్పేసి మెహబూబా ముఫ్తీ చెప్పింది. అంటే అరుణ్ జైట్లీ మరియు మెహబూబా ముఫ్తీ ఇద్దరు కూడా పరస్పరమైనటువంటి విరుద్ధమైనటువంటి ప్రకటనలు చేశారు. మెహబూబా ముఫ్తీ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీడీపీ అనే పార్టీకి చెందినటువంటి నాయకురాలు.
మొన్నటి వరకు ఈ పీడీపీ మరియు బీజేపీ రెండు ఇద్దరు కూడా సంయుక్త భాగస్వామ్యంతో జమ్మూకాశ్మీర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వీళ్ల మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ఆ ప్రభుత్వం కూలిపోయింది. ఇప్పుడు జమ్మూకాశ్మీర్లో రాష్ట్రపతి పాలన ఉంది. ఫస్ట్ గవర్నర్ పాలన, దాని తర్వాత రాష్ట్రపతి పాలన. ఇప్పుడు మనం ఆర్టికల్ 370 ఏందో చూద్దాం స్టూడెంట్స్. ఆర్టికల్ 370 జమ్మూకాశ్మీర్కి కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు కల్పించడం జరిగింది. ఈ ఆర్టికల్ 370 అనేది మన భారతదేశ రాజ్యాంగంలోని పార్ట్ 21లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే ప్రత్యేకమైనటువంటి అధికారాలు అనే కేటగిరీలు. ఈ యొక్క ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూకాశ్మీరు తన యొక్క రాష్ట్ర విషయాలలో, చాలా విషయాలలో కూడా తనకు చట్టాలు చేసుకునేటువంటి వెసులుబాటు ఉంది. కేవలం విదేశీ వ్యవహారాలు, కరెన్సీ, రక్షణ ఇట్లాంటి విషయాల్లో మాత్రమే భారతదేశ ప్రభుత్వం జమ్మూకాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవాలి. మిగతా అన్ని విషయాల్లో కూడా జమ్మూకాశ్మీర్కి స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వడం జరిగింది. అంటే మీకు ఈ స్లైడ్ ద్వారా అర్థం కావాల్సింది ఏంటంటే, ఆర్టికల్ 370 అనేది జమ్మూకాశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని ఇవ్వడం జరిగింది. అంటే ఇట్ గివెన్ అటానమస్ స్టేటస్ టు జమ్మూకాశ్మీర్ యాజ్ ఏ సెమీ ఇండిపెండెంట్ స్టేట్. నెక్స్ట్, వాట్ ఈజ్ ఆర్టికల్ 35A? ఆర్టికల్ 35A ఈజ్ స్టేటింగ్ దట్ జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ విల్ డిసైడ్ హూ ఈజ్ ద పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ ద స్టేట్. అంటే రాష్ట్రంలో స్థానికుడెవరు, స్థానికేతరుడెవరు అని నిర్ణయించేటటువంటి అధికారాలు ఎవరికి బదలాయించడం జరిగింది? జమ్మూకాశ్మీర్ అసెంబ్లీకి బదలాయించడం జరిగింది. ఈ జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఈ యొక్క ఆర్టికల్ 35A ఉన్నటువంటి అధికారాలను ఉపయోగించి ఒక చట్టం కూడా చేయడం జరిగింది. ఆ చట్టం ప్రకారం ఏ వ్యక్తి అయితే గనక, ఎవరైనా సరే, జమ్మూకాశ్మీర్లో ఉన్నటువంటి మహిళ ఆ రాష్ట్రేతరుడిని, అంటే ఆ రాష్ట్రంలో స్థానికేతరుడిని, స్థానికుడిని కాకుండా స్థానికేతరుడిని పెళ్లి చేసుకున్నట్టయితే గనక ఆ మహిళలకు లభించేటటువంటి ఆస్తి హక్కులు అన్నీ కూడా రద్దవడం జరుగుతుంది. అంటే ఆర్టికల్ 35A ఏమో జమ్మూకాశ్మీర్ అసెంబ్లీకి ఇచ్చినటువంటి అధికారాలు, ఆర్టికల్ 370 ఏమో జమ్మూకాశ్మీర్ మొత్తానికి ఇచ్చినటువంటి అధికారాలు. ఇప్పుడు ఒకవేళ ఆర్టికల్ 370 రద్దయితే ఆటోమేటిక్గా ఆర్టికల్ 35A కూడా రద్దవుతుంది. ఈ ఆర్టికల్ 370 పైన మరియు ఆర్టికల్ 35A పైన అరుణ్ జైట్లీ మరియు మహబూబా ముఫ్తీ భిన్నమైనటువంటి ఆలోచనలను వ్యక్తం చేయడం జరిగింది. సో సెకండ్ న్యూస్ స్టూడెంట్స్, ఈ సెకండ్ న్యూస్లో వీవీప్యాట్ మిషన్ల గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ఆర్టికల్ మొత్తం మీద మనం వీవీప్యాట్లు అంటే ఏంది, దానితోపాటు ఈవీఎం మిషన్స్ ఏంటి ఏంది, వీటన్నింటి గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఈ వీవీప్యాట్లు అనేవి ఈవీఎంల మీద వస్తున్నటువంటి విమర్శలకు సమాధానంలా చెప్పవచ్చా లేదా అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే కొంతమంది ఈవీఎంలు ట్యాంపరింగ్ అని అంటున్నారు. ఇలా ఈవీఎంలపై నచ్చేటటువంటి సందేహాలను ఈ వీవీప్యాట్ మిషన్స్ పరిష్కరించగలవా లేదా అనేది మనం చెక్ చేద్దాం. అసలు ఈ వీవీప్యాట్ అండ్ ఈవీఎం మిషన్ అనేది సెటప్ ఈ విధంగా ఉంటుంది స్టూడెంట్స్. ఇక్కడ మనం చూస్తుంది, నెంబర్ 1 దీని కంట్రోల్ యూనిట్ అంటారు, నెంబర్ 2 వీవీప్యాట్ స్టూడెంట్స్, నెంబర్ 3 బ్యాలెట్ యూనిట్స్. ఓటర్ తను ఎవరికైతే ఓటు వేయాలనుకుంటాడో ఆ యొక్క అభ్యర్థికి, ఆ అభ్యర్థికి యొక్క గుర్తుపైన సో తను బటన్ ప్రెస్ చేయడం జరుగుతుంది. ఎక్కడ? బ్యాలెట్ పైన. ఇలా బటన్ ప్రెస్ చేసిన తర్వాత అది ఈ వీవీప్యాట్ మిషన్లో ఒక స్లిప్ లాగా చూపిస్తుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా మీరు బ్యాలెట్ పేపర్ పైన, అంటే ఈవీఎం మిషన్ పైన ప్రెస్ చేసిన తర్వాత అది మీకు వీవీప్యాట్లో చూపిస్తుంది. మీరు ఏ అభ్యర్థికి అయితే ఓటేశారో ఆ అభ్యర్థి యొక్క పేరు మరియు ఆ అభ్యర్థి యొక్క సింబల్ చూపెట్టిన తర్వాత ఇది మనకు 7 సెకండ్స్ అవైలబుల్ ఉంటుంది డిస్ప్లే, అంటే మనం క్రాస్ చెక్ చేసుకోవడానికి, అంటే మనం వేసినటువంటి ఓటు ఆ అభ్యర్థికే పడిందా లేదా అనేది. ఇలా 7 సెకండ్స్ ఉన్న తర్వాత ఈ స్లిప్ అనేది ఈ బాక్స్లో పడిపోతుంది. ఇలా ఈ స్లిప్స్ అన్నీ కూడా దాచిపెడతారు. ఎప్పుడైతే గనక ప్రత్యర్థికి మరియు గెలిచినటువంటి వ్యక్తికి ఓట్ల మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ చాలా తక్కువ ఉంటే గనక అప్పుడు ఈవీఎం మిషన్ కౌంట్తో పాటు ఇందులో ఉన్న స్లిప్స్ను తీసి కూడా కౌంట్ చేస్తారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏమంటున్నాయంటే ఇట్లాంటి వీవీప్యాట్, 50% వీవీప్యాట్ మిషన్లన్నీ కూడా కౌంట్ చేయాలని. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక నియోజకవర్గంలో ఒక 100 వీవీప్యాట్ మిషన్లు యూజ్ చేసిండు అనుకుందాం, అందులో 50 వీవీప్యాట్ మిషన్లను మీరు కౌంట్ చేయాలి అని అంటున్నారు. మరి ప్రస్తుతం ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా ఫాలో అవుతుంది? ప్రస్తుతం ఏంటంటే ఒక అసెంబ్లీ పరిధిలో ఏదన్నా ఒక పోలింగ్ స్టేషన్ నుంచి ఒక వీవీప్యాట్ మిషన్లో ఉన్నటువంటి ఓట్లను కౌంట్ చేస్తున్నారు. అట్లా కౌంట్ చేస్తుంటే యాక్యురసీ వచ్చేసి 99.996 యాక్యురసీ వచ్చింది.
కాబట్టి ఎన్నికల సంఘం ఏమంటుందంటే ఇలా 50% అనేది కౌంట్ చేయడం వేస్ట్, ఎందుకంటే ఆల్రెడీ 99% అక్యురసీ వస్తుంది కాబట్టి. ఈ 50% కౌంట్ చేయడం వల్ల ఒక 6 రోజులు డిలే అవుతుంది ఎన్నికల యొక్క రిజల్ట్ డిక్లేర్ చేయడానికి, అంతే తప్ప దీనివల్ల ప్రయోజనం ఏం లేదు అని. సో మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినిచ్చుకోండి. సమ్మరీ ఏంటంటే ఇక్కడ 3 యూనిట్స్ ఉంటాయి, ఒకటి కంట్రోల్ యూనిట్, ఒకటి ఈవీఎం ప్యానెల్, నెక్స్ట్ వీవీప్యాట్. ఓటర్ విల్ ప్రెస్ ద బటన్ అగెనిస్ట్ ద క్యాండిడేట్, దెన్ ద స్లిప్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ద వీవీప్యాట్ ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ 7 సెకండ్, దెన్ ద స్లిప్ విల్ బి డ్రాప్ డౌన్ ఇన్ టు ద బాక్స్. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ కాంట్రవర్సీ విల్ హ్యాపెన్ దెన్ ద పోలింగ్ అఫీషియల్స్ విల్ కౌంట్ దీస్ స్లిప్స్. ఈ స్లిప్స్ని కౌంట్ చేస్తారన్నమాట. దానితోని వీ కెన్ ఇంప్రూవ్ ద ట్రాన్స్పరెన్సీ ఇన్ ద ఎలక్షన్ ప్రాసెస్. అపోజిషన్ పార్టీస్ ఆర్ సేయింగ్ దట్ ఎలక్షన్ కమిషన్ షుడ్ కౌంట్ ఎట్లీస్ట్ 50% ఆఫ్ ద వీవీప్యాట్ మిషన్స్, బట్ ఎలక్షన్ కమిషన్ ఎట్ ద మూమెంట్ దే ఆర్ కౌంటింగ్ ఓన్లీ 1 వీవీప్యాట్ మిషన్ ఇన్ 1 అసెంబ్లీ. ఇఫ్ ఇట్ ఇస్ ఎ లోక్సభ కాన్స్టిట్యున్సీ దే ఆర్ కౌంటింగ్ 1 వీవీప్యాట్ మిషన్ ఫ్రమ్ ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. సో ఈ విధమైనటువంటి విధానం ఉంది స్టూడెంట్స్. ఈవీఎంలకు రాకముందు మన భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నికల ప్రక్రియలో మనం అప్పుడు బ్యాలెట్ పేపర్లు యూజ్ చేసేవాళ్ళం. ఈ బ్యాలెట్ పేపర్లో ఉన్నటువంటి ప్రతికూలతలు ఏంటంటే బ్యాలెట్ పేపర్ని ఈజీగా రిగ్గింగ్ చేయొచ్చు. అంటే సో కొంతమంది అంటే అక్కడ ఓటర్లు లేకున్నా కూడా లేకపోతే ఫేక్ ఓటర్లు ఉన్నా కూడా వాళ్ళతోని ఈ బ్యాలెట్ పేపర్ మీద ప్రింట్ చేయించి అభ్యర్థులు గెలుపోవటంలో డిసైడ్ చేసే విధంగా, దాంతోపాటు బ్యాలెట్ పేపర్లపైన అంటే బ్యాలెట్ బాక్సులలో ఇంకు పోయడము, వాటర్ పోయడము ఇట్లాంటివి చేయడం, దాంతోపాటు కొంతమంది ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోయి బ్యాలెట్ పేపర్లను సీల్ అంటే మనం ఏ అభ్యర్థికి కావాలనుకుంటున్నామో ఆ అభ్యర్థికి ఆపోజిట్గా మనం ఒక సీల్ ఉంటుంది అన్నమాట, అది వేయాల్సి ఉంటుంది. అది వేయడంలో కానీ లేకపోతే బ్యాలెట్ పేపర్ను ఫోల్డ్ చేయడంలో కానీ ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల సో ఈ బ్యాలెట్ పేపర్ స్థానంలో ఈవీఎం మిషన్ను యూజ్ చేయడం జరిగింది. ఈవీఎంల వల్ల వచ్చినటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే ఓటింగ్ ప్రక్రియ చాలా ఈజీ అయిపోయింది, దాంతోపాటు ఓటర్ని కౌంట్ చేయడము, దీనిలో మానవ తప్పిదాలు కూడా చాలా తగ్గినాయి. దాంతోపాటు ఈవీఎంలో 4th పాయింట్, ఈవీఎంలో రిగ్గింగ్ చేసే అవకాశం లేదు, ఎందుకంటే ఒక ఈవీఎం మిషన్ ఒక నిమిషానికి కేవలం 5 ఓట్లను మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. మీరు అంతకన్నా ఎక్కువ ఎన్నిసార్లు దాన్ని ప్రెస్ చేసినా కూడా ఓట్స్ యాక్సెప్ట్ చేయదు. ఇలాంటి సో సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి ఈవీఎంస్ వల్ల. ఈ ఈవీఎంలను మనం మొట్టమొదటిసారిగా సో పైలట్ బేసిస్ అంటే ప్రయోగాత్మకంగా 1998 నుంచి స్టార్ట్ చేసినాం. 2001 రాష్ట్ర స్థాయి విధానసభ ఎన్నికలలో ఈవీఎంలను కంటిన్యూస్గా మనం ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఫస్ట్ మనము బ్యాలెట్ పేపర్, దాని తర్వాత ఈవీఎం, దాని తర్వాత ఈవీఎం ప్లస్ వీవీప్యాట్. మరి వీవీప్యాట్ మిషన్ అంటే ఏంది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా. వీవీప్యాట్ స్టాండ్స్ ఫర్ ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. ఇది ఓటర్స్కి ఫీడ్బ్యాక్ ఇస్తుంది, ఇట్ గివ్స్ ఫీడ్బ్యాక్ టు ద ఓటర్స్. ఇట్ ఈస్ ఎ మిషన్ విచ్ విల్ బి అటాచ్డ్ టు ద ఈవీఎం. ఇది ఈవీఎంస్కి అటాచ్ చేసినటువంటి మిషన్. ఇట్ అలౌస్ ద ఓటర్ టు వెరిఫై ఇఫ్ దేర్ ఓట్ హ్యాస్ గాన్ టు ద ఇంటెండెడ్ క్యాండిడేట్. అంటే వాళ్ళు వేయాలనుకున్నటువంటి అభ్యర్థికి వాళ్ళ ఓటు వెళ్ళిందో లేదో తెలుసుకోవడానికి ఉపయోగపడేటటువంటి మిషనే వీవీప్యాట్. ఈ వీవీప్యాట్ హౌ డస్ ద వీవీప్యాట్ మిషన్ విల్ వర్క్. వీవీప్యాట్ మిషన్ ఏ విధంగా పనిచేస్తుంది? వెన్ ఎ ఓటర్ ప్రెస్ ఏ బటన్ ఇన్ ద ఈవీఎం, ఏ పేపర్ స్లిప్ ఈస్ ప్రింటెడ్ త్రూ ద వీవీప్యాట్. ఎప్పుడైతే గనక ఓటర్ ఈవీఎంలో తన అభ్యర్థికి ఎదురుగా బటన్ ప్రెస్ చేసినట్టయితే గనక వీవీప్యాట్లో మనకు ఒక స్లిప్ కనిపిస్తుంది. ఆ స్లిప్ పైన ఏముంటుంది స్టూడెంట్స్, ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో ఆ అభ్యర్థి యొక్క సింబల్, దాంతోపాటు ఆ అభ్యర్థి యొక్క పేరు ఉంటుంది, దాన్ని బట్టి మీకు ఫిక్స్ అయిపోవచ్చు మీరు వేసినటువంటి ఓటు ఆ అభ్యర్థికే వెళ్ళిందని. దిస్ స్లిప్ ఇన్ ద గ్లాస్ కేస్ ఇట్ విల్ బి అవైలబుల్ ఫర్ 7 సెకండ్స్, 7 సెకండ్ల పాటు ఇది ఉంటుందన్నమాట. దెన్ ద స్లిప్ విల్ కట్ అండ్ డ్రాప్డ్ ఇన్ టు ద డ్రాప్ బాక్స్. ఆ స్లిప్ అనేది డ్రాప్ బాక్స్లో వెళ్ళిపోతుంది, వీవీప్యాట్ మిషన్లో ఉన్నటువంటి డ్రాప్ బాక్స్. దెన్ బీప్ విల్ బి హియర్, బీప్ సౌండ్ వస్తుంది. మనం మీరు అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ స్టూడెంట్స్కి ఐడి ఉండి ఉండాలి. బీప్ సౌండ్ వచ్చేసిందంటే మన ఓటు ప్రక్రియ అయిపోయిందన్నమాట. వీవీప్యాట్ మిషన్స్ కెన్ అసెస్డ్ బై ఓన్లీ పోలింగ్ ఆఫీసర్, కేవలం పోలింగ్ ఆఫీసర్లు మాత్రమే వీటిని యాక్సెస్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది, వేరే వాళ్ళ పర్మిషన్ ఉండదు. వీటిని పోలింగ్ అయిపోయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారు కౌంటింగ్ అయ్యే వరకు. సో వీవీప్యాట్ విల్ బి డిప్లాయిడ్ ఇన్ నియర్లీ 10.5 లాక్ పోలింగ్ స్టేషన్స్ నేషన్ వైడ్ ఇన్ అప్కమింగ్ లోక్సభ ఎలక్షన్స్. ఇప్పుడు జరగబోయే లోక్సభ ఎలక్షన్లో అప్రాక్సిమేట్లీగా మనం 15.5 లక్షల వీవీప్యాట్ మిషన్లను ఉపయోగించబోతున్నాం. సుప్రీంకోర్టు ఏం చెప్పింది వీవీప్యాట్ల గురించి?
ఈవీఎం విత్ వీవీప్యాట్ సిస్టమ్ ఎన్ష్యూర్ ద అక్యురసీ ఆఫ్ ద ఓటింగ్ అండ్ ఇట్ రీస్టోర్స్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద ఓటర్స్. ఇది ఓటింగ్లో అక్యురసీని, ఖచ్చితత్వాన్ని పెంపొందిస్తుంది. దానితోపాటు ఓటింగ్ ప్రక్రియ గురించి మన ప్రజలలో ఒక విశ్వాసాన్ని కలుగజేస్తుంది. సో ఇట్ ఈస్ నెససరీ టు సెటప్ ఈవీఎంస్ విత్ వీవీప్యాట్ సిస్టమ్. కాబట్టి ఈవీఎం వీవీప్యాట్ సిస్టమ్ని మనం ఉపయోగించాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ యాక్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ విచ్ హ్యాస్ ఇమ్మెన్స్ ఇంపార్టెన్స్ ఇన్ ద డెమోక్రసీ సిస్టమ్. ఎందుకంటే మన భారతదేశ ప్రభుత్వం ఈ ఓటు హక్కును కల్పించింది. ఈ ఓటు హక్కు అనేది ప్రజలకు వాళ్ళ యొక్క భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో, అంటే వాళ్ళు ఏ అభ్యర్థిని ఎన్నుకోవాలి అనేది వ్యక్తీకరించేటటువంటి స్వేచ్ఛ, ఓటు హక్కు. కాబట్టి ఓటింగ్ ప్రక్రియలో ఖచ్చితత్వాన్ని పెంపొందించే విధంగా, దానితోపాటు పారదర్శకతను పెంపొందించే విధంగా ఉన్నటువంటి ఏ ప్రక్రియనైనా సరే మనం ప్రోత్సహించాల్సిందే. కాబట్టి దీని యొక్క బాటం లైన్ ఏంటంటే, సుప్రీంకోర్టు అనేది వీవీప్యాట్ మిషన్స్ని ఉపయోగించడాన్ని సమర్థించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. అపోజిషన్ పార్టీ ఏమంటున్నాయి మీకు ఆల్రెడీ చెప్పాను. 21 ప్రతిపక్ష పార్టీలు ఏమన్నాయంటే 50% వీవీప్యాట్ మిషన్లను మీరు కౌంట్ చేయాలి అన్నారు. సో ప్రజెంట్ ఎన్ని వీవీప్యాట్ మిషన్లను కౌంట్ చేస్తున్నాము? ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక పోలింగ్ స్టేషన్లో వీవీప్యాట్ని కౌంట్ చేస్తున్నాము. దీని గురించి స్టడీ చేయమని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళని కోరిందనమాట. సో ఎలక్షన్ కమిషన్ ఆస్క్డ్ ద హెల్ప్ ఆఫ్ ద ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. దిస్ ఇన్స్టిట్యూట్ ద గివెన్ ద రిపోర్ట్ ఆన్ ద వీవీప్యాట్ కౌంటింగ్ టు ద ఎలక్షన్ కమిషన్. దే సేడ్ దట్ ద శాంపుల్ వెరిఫికేషన్ ఆఫ్ 479 ఈవీఎంస్ అండ్ వీవీప్యాట్ ఆఫ్ టోటల్ 10.35 lakh మిషన్స్ ఇట్ విల్ బ్రింగ్ ద 99.9936% వీళ్ళు ఏం చెప్పారంటే, మొత్తం 15.5 lakh ఉన్నటువంటి ఈవీఎం వీవీప్యాట్ మిషన్లలో మనం ర్యాండమ్గా ఒక 479 వీవీప్యాట్ మిషన్లను లెక్కబెడితే సరిపోతుంది. 50% అవసరం లేదు. మనం అట్లా ర్యాండమ్గా పిక్ చేసుకొని లెక్కబెట్టినా కూడా, అంటే వీవీప్యాట్ మిషన్లో ఉన్నటువంటి స్లిప్లను తీసి లెక్కబెట్టి ర్యాండమ్గా ఇండియా మొత్తం పైన 479 మిషన్లను లెక్కబెడితే మనం 99.99% అక్యురసీని అచీవ్ చేయొచ్చు అన్నారు. సో ఇంత అక్యురసీ ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు అడుగుతున్నట్టు 50% వీవీప్యాట్ మిషన్లను కౌంట్ చేయడం అనేది యూజ్లెస్. దాంతోపాటు ఎలక్షన్ కమిషన్ ఏముంటుంది, ఇలా కౌంట్ చేస్తే ఎన్నికల ఫలితాలు అనేవి విడుదల కావాలంటే 6 రోజుల లేట్ అవుతుందని చెప్పేసి. ఓకే, సో ఇది ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. ఇప్పుడు వీవీప్యాట్లో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంది? కొన్నిసార్లు వీవీప్యాట్లు మొరాయిస్తున్నాయి, అంటే యూనో హై రేట్ ఆఫ్ ఫెయిల్యూర్, వాటి యొక్క కొన్ని ఫెయిల్ అవుతున్నాయి. మొన్న 2017 కొన్ని లోక్సభ బై ఎలక్షన్లో ఫస్ట్ టైం వీవీప్యాట్ ఉపయోగించినప్పుడు వాటి యొక్క ఫెయిల్యూర్ రేట్ 15%. మామూలుగా వీవీప్యాట్ల యొక్క ఫెయిల్యూర్ రేట్ ఎంతుంటే మనం ఆమోదించవచ్చు? 1-2% ఉంటే. మొన్న జరిగినటువంటి కర్ణాటక ఎలక్షన్లలో వీవీఎం ఫెయిల్యూర్ రేట్ 4.3 ఉంది. అంటే మీనింగ్ ఏంది, 100 వీవీప్యాట్ మిషన్లు ఉంటే అందులో 4 వీవీప్యాట్ మిషన్లు సరిగా పనిచేయలేదు. సో ఎలక్షన్ కమిషన్ ఈ సేయింగ్ దట్ దిస్ వీవీప్యాట్ మిషన్స్ ఫెయిల్యూర్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు ద ఎక్స్ట్రీమ్ ఎక్స్పోజర్ టు వెదర్ కండిషన్, అంటే ఎక్కువ ఎండ ఉన్నా, అంటే రాజస్థాన్ బీహార్ లాంటి ప్రాంతాల్లో, లేదా ఎక్కువ చలి ఉన్నా జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో, అప్పుడు ఈ వీవీప్యాట్ మిషన్లు సరిగా పనిచేయట్లేదు అని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. సో ఈ న్యూస్ మొత్తం విన్న తర్వాత మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మన భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా రూపాంతరం చెందింది? బ్యాలెట్ పేపర్, ఈవీఎం అండ్ ఈవీఎం వీవీప్యాట్, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా కౌంట్ చేస్తుంది వీవీప్యాట్లని? దాంతోపాటు అపోజిషన్ పార్టీస్ ఏమడుగుతున్నాయి? దీనిపైన సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇది స్టూడెంట్స్ ఈ ఇష్యూ అనేది. నెక్స్ట్ బైలాటరల్ ఇష్యూ. ఓకే స్టూడెంట్స్, ఇందులో మనం ఇరాన్, భారతదేశానికి మరియు ఇరాన్కి మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దానితోపాటు ఇరాన్ పైన విధించినటువంటి ఆంక్షలు, ఆర్థిక పరమైనటువంటి ఆంక్షలు ఏంది, దానితోపాటు ఇరాన్ అణు ఒప్పందం ఏంది, అందులో ఉన్నటువంటి దేశాలు ఏంది అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి హెడింగ్ ఏంటంటే, హిందూ న్యూస్ పేపర్లో, ఇరాన్ సీక్స్ ఇంప్రూవ్డ్ ట్రేడ్ టైస్ విత్ ఇండియా ఎమిడ్ శాంక్షన్స్. అంటే ఇరాన్ పైన కొన్ని రకాలైనటువంటి ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా ఇరాన్ భారతదేశంతో మెరుగైనటువంటి వర్తక వాణిజ్యాన్ని కోరుకుంటుంది. అంటే మీకు అర్థం కావాల్సింది, ఇరాన్ అనేది మన భారతదేశంతో వర్తక వాణిజ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తుంది అన్న విషయం మీకు అర్థం కావాలి. ఓకే, వాట్ ఈజ్ ఇరాన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్? ఇరాన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ టు ఇంక్రీజ్ ఇట్స్ బైలాటరల్ ట్రేడ్ విత్ ఇండియా, ఇండియాతోని ద్వైపాక్షిక వ్యాపారాన్ని పెంపొందించుకోవాలనుకుంటుంది. ఇప్పుడు ఇరాన్కి మన భారతదేశం నుండి ఎవరైనా ఎగుమతి చేసేవాళ్ళు,
లేదా ఇరాన్ నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళకి మనకు కరెన్సీ మార్పిడి కోసం మన ఇండియాలో కేవలం ఒకే బ్యాంక్ హెల్ప్ చేస్తుంది. ఆ బ్యాంక్ ఏంటంటే యుకో బ్యాంక్. ఇరాన్ ఏమడుగుతుందంటే ఇంకా కొన్ని ఎక్కువ బ్యాంకులను ఈ వర్తక వాణిజ్యంలో హెల్ప్ చేసే విధంగా మీరు ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి అడుగుతుంది. ఎట్ ద ప్రజెంట్ ఓన్లీ యుకో బ్యాంక్ హ్యాస్ బిజినెస్ రిలేషన్షిప్ విత్ ఇరాన్ అండ్ ఇరాన్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ పార్టిసిపేషన్ ఆఫ్ మోర్ ఇండియన్ బ్యాంక్స్ విత్ ఇరాన్. సెకండ్, ఇరాన్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ ఇండియా. బై దట్ వే దే కెన్ రెడ్యూస్ ద కస్టమ్స్ అండ్ టారిఫ్స్. సో ఇరాన్ ఏమడుగుతుందంటే, సో అంటే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకుందాం మనం, దానివల్ల ఇరు దేశాల మధ్యలో ఉన్నటువంటి వస్తువులపైన ట్యాక్స్ అనేది తక్కువగా ఉంటుందని చెప్పేసి. వెన్ యూఆర్ డూయింగ్ ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద ట్యాక్స్ ఎస్పెషల్లీ ద కస్టమ్ డ్యూటీ ఆన్ ద గూడ్స్ విల్ బి వెరీ లెస్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రజెంట్ ట్రేడ్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఇండియా. మన భారతదేశానికి ఇరాన్కి మధ్య ప్రస్తుతం ఉన్నటువంటి వర్తక వాణిజ్యం యొక్క విలువ ఎంత అంటే ఇట్ ఈస్ అరౌండ్ బిట్వీన్ ద 10 బిలియన్ అండ్ 13 బిలియన్ ద వాల్యూ ఆఫ్ ద ట్రేడ్. నెక్స్ట్, ఇరాన్ పార్లమెంట్ రీసెంట్లీ అప్రూవ్డ్ ద డబుల్ ట్యాక్సేషన్ అవార్డెన్స్ అగ్రిమెంట్ బిట్వీన్ ద ఇరాన్ అండ్ ఇండియా. రీసెంట్గా ఇరాన్ పార్లమెంటు భారతదేశానికి మరియు ఇరాన్కి మధ్యలో ఉన్నటువంటి ద్వంద్వ పన్ను నిరోధక చట్టం దట్ మీన్స్ ఇన్ ఇంగ్లీష్ డబుల్ ట్యాక్సేషన్ అవార్డెన్స్. వాట్ ఈస్ ద డబుల్ ట్యాక్సేషన్ అవార్డెన్స్? దట్ మీన్స్ యూ డోంట్ నీడ్ టు పే ద ట్యాక్స్ ఇన్ టూ కంట్రీస్. యూ కెన్ పే ద ట్యాక్స్ ఇదర్ ఇన్ ఇరాన్ ఆర్ ఇన్ ఇండియా. అంటే మీరు ట్యాక్స్ ఇరాన్కు ఇండియాకు మధ్యలో వర్తక వాణిజ్యాలు ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి ఇరాన్లో ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ కంపెనీ తన యొక్క ట్యాక్స్ ఇరాన్లోనైనా కట్టొచ్చు లేదా ఇండియాలోనైనా కట్టొచ్చు అని చెప్పేసి. దీన్నే డబుల్ ట్యాక్సేషన్ అవార్డెన్స్ అగ్రిమెంట్ అంటారు. వాట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ ద డబుల్ ట్యాక్సేషన్ అవార్డెన్స్ అగ్రిమెంట్? డబుల్ ట్యాక్సేషన్ అవార్డెన్స్ అగ్రిమెంట్ విల్ ప్రమోట్ ద ఎఫ్డిఐ ఇన్ టు బోత్ కంట్రీస్. ఇది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎంకరేజ్ చేస్తుంది. అసలు ఆంక్షలు అంటే ఏంది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ శాంక్షన్? శాంక్షన్ ఈజ్ ఎ పెనాల్టీ లెవీడ్ ఆన్ అనదర్ కంట్రీ ఆర్ ఎన్ ఇండివిజువల్ సిటిజన్ ఆఫ్ అనదర్ కంట్రీ. అంటే ఆంక్షలు అంటే ఒక దేశం పైన విధించినటువంటి ఒక రకమైనటువంటి శిక్ష అన్నమాట. అది దేశంపైన ఉండొచ్చు లేదా దేశంలోని వ్యక్తులపైన ఉండొచ్చు. దేశంలోని వ్యక్తులు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మసూద్ అజార్ని మనం అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించాలి అంటున్నాం. అంటే మీనింగ్ ఏంది? అతనిపైన ఆంక్షలు విధించడం జరుగుతుంది. అంటే పాకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి మసూద్ అజార్ వ్యక్తిపైన. ఇక్కడ అదే మనం ఇరాన్ గురించి, ఇరాన్ దేశం గురించి. అంటే బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఆంక్షలు అనేవి దేశంపైనైనా విధిస్తారు లేదా దేశంలోని వ్యక్తిపైనైనా విధిస్తారు. శాంక్షన్ కెన్ బి ఆన్ కంట్రీ ఆర్ ఎల్స్ సిటిజన్ ఇన్ దట్ కంట్రీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. వై వీఆర్ ఇంపోజింగ్ ద శాంక్షన్స్? శాంక్షన్స్ ఎందుకు విధిస్తారు? ఏదైనా దేశం ప్రపంచ శాంతికి విరుద్ధంగా వ్యవహరించినప్పుడు ఆ దేశంపైన ఇలాంటి శాంక్షన్స్ విధిస్తారు. ఎప్పటి వరకు? ఆ దేశం దారిలోకి వచ్చేంత వరకు. ఎప్పుడైతే కనుక ఆ దేశం మిగతా దేశాలు చెప్పినటువంటి మాట వింటుందో అప్పుడు ఈ యొక్క శాంక్షన్స్ని ఎత్తివేయడం జరుగుతుంది. ది శాంక్షన్స్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఆన్ ఎనీ కంట్రీ విచ్ ఈస్ వయోలేటింగ్ ద ఇంటర్నేషనల్ నామ్స్. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఫారిన్ పాలసీ. ఇది విదేశాంగ విధానంలో భాగంగా కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఓకే, సో అమెరికా అనేది నార్త్ కొరియా మీద, ఇరాన్ పైన ఇలాంటి శాంక్షన్స్, ఇలాంటి ఆంక్షలని విధించడం జరిగింది. దీన్ని మనం క్యారెట్ అండ్ స్టిక్ అప్రోచ్ అంటారు. అంటే సో బెదిరించడము, బెదిరించిన తర్వాత అవతల వాళ్ళు చెప్పిన మాట వింటే వాళ్లకు ప్రతిఫలం ఇవ్వడం. సో ఇట్ ఈస్ వెరీ పాపులర్ మోడల్ ఇన్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఇందులో వింటున్న స్టూడెంట్స్ ఎవరైనా ఎంబీఏ చేసిన వాళ్ళు ఉంటే కనుక మీకు ఐడియా ఉండాలి క్యారెట్ అండ్ స్టిక్ అనే ప్రిన్సిపల్. నెక్స్ట్, ఈ యొక్క ఇరాన్ అణు ఒప్పందం విషయంలో, అసలు ఇరాన్ అణు ఒప్పందం అంటే ఏందో మీకు జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వినండి స్టూడెంట్స్. ద ఇరాన్ న్యూక్లియర్ అగ్రిమెంట్. ఇరాన్ ఈజ్ డూయింగ్ సమ్ న్యూక్లియర్ యాక్టివిటీస్ అండ్ సమ్ డెవలప్డ్ నేషన్స్ దే వాంట్ టు స్టాప్ ఇరాన్ ఇన్ డూయింగ్ న్యూక్లియర్ యాక్టివిటీస్. సో దే ఇంపోజ్డ్ ఎకనామిక్ శాంక్షన్స్ ఆన్ ఇరాన్ అండ్ దే సేడ్ దట్ ఇఫ్ ఇరాన్ ఈజ్ రెడ్యూసింగ్ ద న్యూక్లియర్ యాక్టివిటీ దెన్ ద ఎకనామిక్ శాంక్షన్స్ విల్ బి లిఫ్టెడ్. అంటే ఇరాన్ అనేది అణ్వాయుధ కార్యక్రమాలు చేస్తుంది. కొన్ని దేశాలు, ఆ కొన్ని దేశాలంటే యుఎస్ఏ, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా, జర్మనీ, దే కెప్ట్ శాంక్షన్స్ ఆన్ ఇరాన్. ఇరాన్ పైన ఈ దేశాలు ఆంక్షలు విధించడం జరిగింది. ఏమని అంటే, మీ దేశం నుంచి ఏమి మేము ఎగుమతి చేసుకోమో, మీ దేశం కూడా ఏం దిగుమతి చేయడం. ఎప్పుడైతే కనుక మీరు అణ్వాయుధ కార్యక్రమాన్ని తగ్గించుకుంటారో అప్పుడు మీ పైన ఉన్నటువంటి ఆంక్షల్ని తొలగిస్తామని చెప్పేసి.
వెనెవర్ యు రెడ్యూస్డ్ యువర్ న్యూక్లియర్ యాక్టివిటీస్ వి విల్ సో లిఫ్ట్ ద ఎకనామిక్ శాంక్షన్స్ ఆన్ యూ. సో దిస్ ఈస్ ద అగ్రిమెంట్. నౌ ఇరాన్ ఈస్ సేయింగ్ దట్ ఓకే వి విల్ రెడ్యూస్ అవర్ న్యూక్లియర్ యాక్టివిటీస్ అండ్ ప్లీజ్ రిమూవ్ శాంక్షన్స్. ఇరాన్ ఏం చెప్పిందంటే ఇరాన్ సేడ్ ఫర్ దిస్ అగ్రిమెంట్ ఎస్, ఓకే మేము మా యొక్క అణు కార్యక్రమాన్ని తగ్గించుకుంటాము, తగ్గించుకున్నందుకు గాను మాపైన ఉన్నటువంటి ఆంక్షలను మీరు తీసివేయండి అంటున్నారు. ఓకే ఇది జరిగినటువంటిది. ఈ డీల్లో ఉన్నది ఎవరు స్టూడెంట్స్? P5 పర్మనెంట్ 5 అంటే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉన్నటువంటి 5 శాశ్వత దేశాలు మరియు ప్లస్ 1 జర్మనీ. 5 కంట్రీస్ విచ్ ఆర్ పర్మనెంట్ మెంబర్స్ ఇన్ ద యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎలాంగ్ విత్ ద జర్మనీ. దీస్ ఆర్ ద మెంబర్స్ ప్రజెంట్ ఇన్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్. కాకపోతే ఇరాన్ ఈ అగ్రిమెంట్కి ఒప్పుకున్నప్పటికీ ఇరాన్ పైన మాకు సందేహం ఉంది, ఇరాన్ ఈ డీల్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తుందో చేయదో మాకు డౌట్ ఉంది అని చెప్పేసి ఈ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. అమెరికా ఎగ్జిటెడ్ ఫ్రమ్ దిస్ డీల్ అండ్ అమెరికా సేడ్ దట్ దే హ్యావ్ డౌట్ ఆన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ డీల్ బై ఇరాన్. సమ్ పీపుల్ ఆర్ సేయింగ్ అగెనెస్ట్ టు ద డీల్ అండ్ సమ్ పీపుల్ ఆర్ సేయింగ్ సపోర్టింగ్ ద డీల్. కొంతమందిని వ్యతిరేకిస్తున్నారు, కొంతమందిని సపోర్ట్ చేస్తున్నారు. వ్యతిరేకించే వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఇరాన్ పైన నమ్మకం లేదు, అసలు డీల్ని ఇరాన్ ఇంప్లిమెంట్ చేస్తుందని. సపోర్ట్ చేసే వాళ్ళు ఏమంటున్నారు, ఇరాన్ తన యొక్క న్యూక్లియర్ కార్యకలాపాలను చాలా మట్టుకు తగ్గించుకుంది కాబట్టి సో ఇరాన్కి కూడా మనము ఆర్థిక పరమైనటువంటి సహాయం చేయాలి, ఇరాన్ పైన ఉన్నటువంటి ఆంక్షలు తొలగించాలని చెప్తున్నారు. సో దీస్ ఆర్ ద బోత్ అగ్రిమెంట్స్ ఫర్ యాజ్ వెల్ యాజ్ అగనెస్ట్. నెక్స్ట్ వాట్ ఈస్ ద న్యూక్లియర్ ప్రోగ్రామ్, వాట్ ఇరాన్ ఈజ్ డూయింగ్. ఇరాన్ ఏం చేస్తుందంటే ఇరాన్ ఈజ్ ఎన్రీచింగ్ ద యురేనియం. యురేనియం జనరల్లీ ఈజ్ అవైలబుల్ ఇన్ U-235 అండ్ U-238. దీస్ ఆర్ ద 2 ఐసోటోప్స్ ఆఫ్ యురేనియం. లిజన్ కేర్ఫుల్లీ స్టూడెంట్స్, U-238 అండ్ U-235. U-235 విల్ బి యూజ్డ్ ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ అటామిక్ బాంబ్స్, నాట్ ద U-238. U-235 విల్ బి యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ అటామిక్ బాంబ్. ఇఫ్ యు ఆర్ ఇంక్రీజింగ్ ద క్వాంటిటీ ఆఫ్ U-235 బై యూజింగ్ ద సెంట్రిఫ్యూజెస్, దట్ ఈస్ నోన్ యాజ్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ యురేనియం. లిజన్ కేర్ఫుల్లీ స్టూడెంట్స్, ఇఫ్ యు ఆర్ ఇంక్రీజింగ్ ద లెవెల్ ఆఫ్ U-235 ఫ్రమ్ ద యురేనియం ఓర్ బై యూజింగ్ ద సెంట్రిఫ్యూజ్ టెక్నాలజీ, దట్ ఈస్ నోన్ యాజ్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ యురేనియం. దట్ మీన్స్ ఇఫ్ యు ఆర్ ఎన్రిచింగ్ మోర్ అండ్ మోర్ యురేనియం, దట్ మీన్స్ యు ఆర్ హ్యావింగ్ మోర్ అండ్ మోర్ యురేనియం విచ్ ఈజ్ అవైలబుల్ టు మేక్ అటామిక్ బాంబ్స్. అంటే మనకు యురేనియం అనేది సహజంగా రెండు ఐసోటోపుల్లాగా లభిస్తుంది స్టూడెంట్స్, ఒకటేమో U-235 ఇంకొకటి U-238. ఎప్పుడైతే గనక మనం U-235 యొక్క నిల్వలను పెంచుకుంటూ పోతుంటామో దాన్నే యురేనియం యొక్క శుద్ధీకరణ కార్యక్రమం అంటారు. ఈ యొక్క యురేనియం యొక్క శుద్ధీకరణ కార్యక్రమం ఎంత చేసినా కొద్దీ మన దగ్గర ఉన్నటువంటి U-235 నిల్వలు అంత పెరుగుతాయి. U-235 నిల్వలు ఎంత గనం పెరిగితే మనము అణ్వాయుధాలను తయారు చేసుకోవడం అంత ఈజీ అవుతుంది. నౌ అకార్డింగ్ టు ద న్యూక్లియర్ అగ్రిమెంట్, అకార్డింగ్ టు ద న్యూక్లియర్ డీల్, ద కంట్రీస్ ఆర్ సేయింగ్ దట్ ఇరాన్ షుడ్ నాట్ పొజెస్ మోర్ దాన్ 3.67% ఆఫ్ ద U-235. అంటే ఇరాన్ దగ్గర ఉన్నటువంటి U-235 ఎంత పర్సెంటేజ్గానే ఉండదు, 3.67% ఉండదు. దట్ మీన్స్ ఇఫ్ ఇరాన్ కంటెయిన్ 100 tons ఆఫ్ యురేనియం, ఇన్ దిస్ 100 tons ఆఫ్ యురేనియం ఓన్లీ 3.6 tons ఆఫ్ యురేనియం షుడ్ బి U-235 అండ్ ద రిమైనింగ్ యురేనియం ఓన్లీ U-235. దీన్ని కూడా వైదే ఆర్ అలోయింగ్ దిస్ 3.67% బికాస్ సమ్ U-235 కెన్ బి యూజ్డ్ ఫర్ ద మెడికల్ పర్పస్ ఆల్సో. కొద్దిగా U-235 మెడికల్ పర్పస్ కూడా కావాలి కాబట్టి ఆ 3.67% అనేది అనుమతించడం జరిగింది. నా వాట్ ఇరాన్ ఈ సేయింగ్, ఇరాన్ ఈ సేయింగ్ దట్ వీఆర్ యాక్సెప్టెడ్ ద అగ్రిమెంట్స్ అండ్ వీఆర్ రెడ్యూసింగ్ ద యురేనియం ఎన్రిచ్మెంట్ బట్ స్టిల్ అమెరికా డిడ్ నాట్ రిమూవ్ ద ఎకనామిక్ శాంక్షన్, దిస్ ఈజ్ అన్ఫెయిర్. దట్ ఈస్ వాట్ ఇరాన్ ఈజ్ సేయింగ్. ఇరాన్ ఏం చెప్తుందంటే సో మేము యురేనియం శుద్ధీకరణ కార్యక్రమాన్ని తగ్గించినాము, అయినా కూడా అమెరికా మాపైన ఉన్నటువంటి ఆంక్షలను తొలగించలేదు అని చెప్తుంది. నౌ లిజన్ స్టూడెంట్స్, దిస్ అగ్రిమెంట్ వాజ్ మేడ్ బిట్వీన్ ద P5+1 కంట్రీస్ అండ్ ఇరాన్ దెన్ హూ విల్ చెక్ వెదర్ దిస్ అగ్రిమెంట్ ఈజ్ కరెక్ట్లీ ఇంప్లిమెంటింగ్ ఆర్ నాట్. ఈ అగ్రిమెంట్ కరెక్ట్ ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది ఎవరు చెక్ చేస్తారు స్టూడెంట్స్? ఇట్ విల్ బి చెక్డ్ బై ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. దిస్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్, ఇట్ విల్ విజిట్ ద ఇరాన్ అండ్ ఇట్ విల్ చెక్ వెదర్ ద యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ఈజ్ డిక్రీజింగ్ ఆర్ నాట్. అంటే
ఈ యొక్క అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇది ఇరాన్ను సందర్శించి ఇరాన్లో ఉన్నటువంటి యురేనియం శుద్ధీకరణ కార్యక్రమం తగ్గుతుందా లేదా అనేది చెక్ చేసి చెప్తుందన్నమాట. ఓకే, సో ఇన్ దిస్ న్యూక్లియర్ డీల్, ఈ న్యూక్లియర్ డీల్లో ఇంకేముందంటే, ఇఫ్ ఇరాన్ ఈజ్ నాట్ డిక్రీజింగ్ ఇట్స్ న్యూక్లియర్ యాక్టివిటీ, ద ఎకనామిక్ శాంక్షన్స్ విల్ బి కంటిన్యూడ్ అన్ ఇరాన్. వాట్ ఆర్ దీస్ ఎకనామిక్ శాంక్షన్స్? ఆల్ ద ఇరాన్ ఇంటర్నేషనల్ అసెట్స్ దే విల్ బి ఫ్రోజెన్, దట్ మీన్స్ దే విల్ బి లాక్డ్ డౌన్, అండ్ ఇరాన్ కాంట్ సెల్ ఆయిల్ టు ఎనీ అదర్ కంట్రీస్ ఇఫ్ ఎకనామిక్ శాంక్షన్స్ ఆర్ దేర్. బట్ ఇఫ్ ఎకనామిక్ శాంక్షన్స్ ఆర్ రిమూవ్డ్, దెన్ ఇరాన్ అసెట్స్ విల్ బి రిలీజ్డ్ అండ్ ఇరాన్ కెన్ సెల్ ఆయిల్ టు ఎనీ అదర్ కంట్రీ, అండ్ ఈవెన్ వాట్ ఎవర్ ద కంట్రీస్ దే ఆర్ డూయింగ్ బిజినెస్ విత్ ఇరాన్ దే విల్ నాట్ ఫేస్ ఎనీ శాంక్షన్స్ ఫ్రమ్ అమెరికా. జాగ్రత్త విన్న స్టూడెంట్స్, ఈ అగ్రిమెంట్ ప్రకారము ఇరాన్ ఒకవేళ తన యొక్క అణ్వాయుధ కార్యక్రమాన్ని, అణుశుద్ధి కార్యక్రమాన్ని తగ్గించుకుంటున్నట్టయితే గనక, ఇరాన్ యొక్క ప్రాపర్టీస్ ఏవైతే గనక స్వాధీనం చేసుకోబడ్డాయో, $100 బిలియన్ వర్త్ ఉన్నటువంటివి ప్రపంచవ్యాప్తంగా, ఆ యొక్క స్వాధీనం చేసుకున్నవన్నీ కూడా ఇరాన్కి ఇచ్చేస్తారు. దానితోపాటు ఇరాన్ నుండి ఆయిల్ కొనుక్కోవడం జరుగుతుంది. దానితోపాటు ఇరాన్తో ఏ దేశాలైనా వ్యాపారం చేసినా ఆ దేశాలపైన కూడా ఆంక్షలు ఉండవు. ప్రస్తుతం ఎలా ఉందంటే, ప్రస్తుతమైనటువంటి కండిషన్, ఇరాన్ పైన ఆంక్షలు విధించినప్పుడు ఇరాన్తో ఏ దేశంపైనైనా ఆంక్షలు విధిస్తారు. ఇప్పుడు అలా ఉంది కండిషన్. కాకపోతే ఇండియాకి ఎగ్జెంప్షన్ ఇచ్చారు, అది వేరే విషయం. ఎప్పుడైతే కనుక ఇరాన్ మీద ఆంక్షలు తొలగించబడతాయో, అప్పుడు ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపైన కూడా ఆంక్షలు తొలగించబడతాయి. నెక్స్ట్, వాట్ ఈజ్ ఇరానీ సేయింగ్ ఆన్ ఇట్ శాంక్షన్? ఇరానీ సేయింగ్ దట్ ఐఏఈఏ దే విజిటెడ్ ఇరాన్ 14 times అండ్ ఇరాన్ ఈజ్ కమిటెడ్ టు ద న్యూక్లియర్ డీల్, బట్ యుఎస్ ఈజ్ స్టిల్ నాట్ రిమూవింగ్ ద ఎకనామిక్ శాంక్షన్స్ అండ్ యుఎస్ ఈజ్ సేయింగ్ దట్ హ్యూమన్ రైట్స్ వయోలేషన్స్ ఈజ్ గోయింగ్ ఇన్ ఇరాన్. ఇరాన్ ఏమంటుందంటే, మేము అణుశుద్ధి కార్యక్రమాన్ని తగ్గించుకున్నాం, కావాలంటే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఐఏఈఏ మా దేశానికి 14 సార్లు వచ్చింది, వాళ్ళు నిర్ధారణ చేశారు ఏమని, మా యొక్క అణుశుద్ధి కార్యక్రమం తగ్గింది అని. అయినా కూడా అమెరికా వాళ్ళు మాపైన విధించినటువంటి ఆంక్షలు ఎందుకు తీసుకోవట్లేదు? అమెరికా వాళ్ళు ఏం చెప్తున్నారు, మా దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మానవ హక్కులు ఎక్కడి నుంచి వచ్చినాయి? కాబట్టి మేము ఒప్పందానికి కట్టుబడి ఉండి మా యొక్క అణు కార్యక్రమాన్ని తగ్గించుకున్నాం, కాబట్టి మాపైన ఉన్నటువంటి ఆంక్షలు తొలగించాలి అని ఇరాన్ కోరుకుంటుంది. నౌ వి విల్ డిస్కస్ ద బైలేటరల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఇండియా, భారతదేశము మరియు ఇరాన్ మధ్య ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలు చూద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ వన్ చబహార్ పోర్ట్స్. ఇండియా టేకెన్ ఓవర్ ద ఆపరేషన్స్ ఆఫ్ ద చబహార్ ఇన్ ఇరాన్. ఈ చబహార్ పోర్ట్ ఏ దేశంలో ఉంది స్టూడెంట్స్? ఇరాన్లో ఉంది. ఈ చబహార్ పోర్ట్ కార్యకలాపాలు ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? ఇండియా మెయింటైన్ చేస్తుంది. చబహార్ పోర్ట్ ఇట్ ఓపెన్స్ ద ఇరాన్ ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ బైపాసింగ్ ద పాకిస్తాన్. అంటే పాకిస్తాన్తో అవసరం లేకుండా ఈ యొక్క నౌకాశ్రయం ద్వారా ఇరాన్, ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ ఇవి వీటి మధ్యలో ఉన్నటువంటి కనెక్టివిటీ పెరుగుతుంది. దాంతోపాటు చబహార్ పోర్ట్ విల్ ఇంక్రీజ్ ద ఇండియా టు యాక్సెస్ ద వెస్ట్. దట్ మీన్స్ చబహార్ పోర్ట్ వల్ల భారతదేశము పశ్చిమ దేశాలైనటువంటి యూరోప్ మరియు సౌదీ అరేబియా ఇలాంటి దేశాలకి యాక్సెసిబిలిటీ పెరుగుతుంది, తుర్క్మెనిస్తాన్, రష్యా ఇట్లాంటి దేశాలకి. దాంతోపాటు చబహార్ పోర్ట్ ఇండియా కెన్ స్టార్ట్ టూరిజం ఆల్సో, బికాస్ దిస్ షిప్ విల్ టేక్ 72 hours. దట్ మీన్స్ ఇట్స్ ఎ లాంగ్ జర్నీ అండ్ ఇట్ కెన్ బి యూస్ఫుల్ యాజ్ ఎ టూరిజం ఇంప్రూవ్మెంట్ ఆల్సో. దీని ద్వారా టూరిజంని కూడా ఇంక్రీజ్ చేయొచ్చు, ఎందుకంటే షిప్పింగ్ చాలా దూరం కాబట్టి టూర్స్ లాంటివి కండక్ట్ చేయొచ్చు ఇరాన్ అండ్ ఇండియా. సో చబహార్ ఈజ్ కనెక్టెడ్ టు టెహరాన్ త్రూ రైల్. దట్ మీన్స్ చబహార్ పోర్ట్ నుంచి ఇరాన్ రాజధాని టెహరాన్కి రైల్ కనెక్టివిటీ ఉంది. దట్ మీన్స్ వాట్ ఎవర్ వీ కెన్ ఎక్స్పోర్ట్ టు ఇరాన్, దే కెన్ గో టు ఇరాన్ వెరీ ఈజీలీ. అండ్ ఇరాన్ ఈజ్ ఎంకరేజింగ్ ద టూరిజం బై ఇష్యూయింగ్ ద స్టేపుల్డ్ వీజాస్ అండ్ ఈ వీజాస్ టు ఇండియన్స్. బై దట్ వే దే ఆర్ మేకింగ్ ద ప్రాసెస్ ఈజీ. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకు ఇరాన్ ఎలక్ట్రానిక్ వీజాలు ఇవ్వడం ద్వారా వాళ్ళ యొక్క టూరిజంని కూడా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. దాని ద్వారా ప్రజలకు మధ్య ఉన్నటువంటి సంబంధాలు కూడా మెరుగుపడతాయి. ఇండియా అండ్ ఇరాన్ షేర్ ఏ బార్డర్ టిల్ 1947. భారతదేశానికి ఇరాన్కు మధ్య 1947 ద కామన్ బార్డర్ ఉండే. ఎలా కామన్ బార్డరు? అప్పుడు పాకిస్తాన్ కూడా ఇండియాలోనే కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్తో బార్డర్ ఉన్నటువంటి ఇరాన్ అప్పుడు ఇండియాతో బార్డర్ ఉన్నట్టు. దాంతోపాటు హౌ ఇరాన్ ఈజ్ హెల్ప్ఫుల్ టు అస్, ఇండియా ఇరాన్ ఈజ్ హెల్ప్ఫుల్ టు అస్ ఇన్ కౌంటరింగ్ ద టెర్రరిజం.
ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను స్టూడెంట్, చాలా వీడియోలలో పాకిస్తాన్ విషయంలో మనకు హెల్ప్ చేసేది ఎవరండి? ఇరాన్. మనం యుఏఈ మీద, సౌదీ అరేబియా మీద, ఇజ్రాయెల్ మీద నమ్మకం పెట్టుకోలేము. ఎందుకంటే ఈ దేశాలు కొన్నిసార్లు హెల్ప్ చేసినట్టు మాట్లాడుతాయి, కొన్నిసార్లు హెల్ప్ఫుల్గా మాట్లాడవు. కాబట్టి ఇరాన్ ఈజ్ ఆల్వేస్ అవర్ ఫ్రెండ్ ఇన్ ఫైటింగ్ ద టెర్రరిజం. ఎందుకంటే ఇరాన్ కూడా అదే స్థాయిలో నష్టపోతుంది తీవ్రవాదం వల్ల. ఇరాన్ ఈజ్ ఆల్సో వెరీ హెల్ప్ఫుల్ బికాస్ స్టేట్ ఆఫ్ హర్ముజ్. స్టేట్ ఆఫ్ హర్ముజ్ ఇట్ కనెక్ట్ ద పర్షియన్ గల్ఫ్ విత్ గల్ఫ్ ఆఫ్ ఒమన్. ఈ స్టేట్ ఆఫ్ హర్ముజ్, హర్ముజ్ జలసంధి అనేది పర్షియన్ గల్ఫ్ని, ఒమన్ గల్ఫ్ని కలుపుతుందన్నమాట. మనకి ఇరాన్తో మంచి సంబంధం ఉంటే మనం ఖతార్ నుంచి, బహ్రాయిన్ నుంచి, యుఏఈ నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఈ రూట్లో మనకు ఇరాన్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇన్ దిస్ వే ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ ఇరాన్, సో దట్ విల్ బి వెరీ గుడ్ ఇరాన్ ఈజ్ ఆల్సో ఏ అబ్జర్వర్ కంట్రీ ఇన్ సార్క్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్క్లో ఇరాన్ అనేది ఒక పరిశీలక దేశం. ఓకే, బాగా గుర్తుపెట్టుకుని స్టూడెంట్స్, హౌ మెనీ కంట్రీస్ ఇన్ సార్క్ ప్లీజ్ కమెంట్. సో సార్క్లో ఉన్నటువంటి దేశాలన్నీ స్టూడెంట్స్ కమెంట్ రూపంలో పెట్టండి. ఈ సార్క్ సమావేశం కూడా ఎక్కడ జరగబోతుందో కమెంట్ చేయండి. నెక్స్ట్, ఇరాన్, ఇండియా అండ్ పాకిస్తాన్. ఆల్రెడీ టోల్డ్ యూ, సో ఇరాన్ విల్ హెల్ప్ టు ఇండియా. ఇండియా, ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్, వీఆర్ ఫ్రెండ్స్ టుగెదర్. భారతదేశం, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్స్. అండ్ ఈ మూడు కంట్రీస్ కూడా కామన్గా డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ ఏంటండి? చబహార్ ప్రాజెక్ట్. బై యూజింగ్ ద చబహార్ ప్రాజెక్ట్ వీఆర్ యాక్సెసింగ్ టు ఆఫ్ఘనిస్తాన్ బికాస్ వి డోంట్ హ్యావ్ ఎనీ ల్యాండ్ యాక్సెస్ టు ఆఫ్ఘనిస్తాన్. పాకిస్తాన్ ఈజ్ నాట్ అలోయింగ్ అస్ టు రీచ్ టు ద ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ని మనం భూభాగం ద్వారా చేరాలంటే పాకిస్తాన్ ద్వారా వెళ్ళాలి. పాకిస్తాన్ అనేది దానికి అనుమతించడం లేదు. కాబట్టి మనం చబహార్ పోర్టు ద్వారా మనం ఆఫ్ఘనిస్తాన్ చేరుకోవచ్చు. దాని ద్వారా సో ఆఫ్ఘనిస్తాన్కి కావాల్సినటువంటివి మనం ఎగుమతి చేయొచ్చు. దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనం దిగుమతి చేసుకోవచ్చు. మనం మన భారతదేశంలోని గోధుమను ఆఫ్ఘనిస్తాన్కి ఎగుమతి చేసాం. ఆఫ్ఘనిస్తాన్ నుంచి యూనో క్లాత్స్, ఓకే, క్లాత్స్ అండ్ యూనో స్పైసెస్ వి ఇంపోర్టెడ్ ఫ్రమ్ ద ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్, స్పోర్ట్స్. ఇండియా లాసెస్ ఇన్ షూటౌట్. దేని గురించి? వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇండియన్ హాకీ టీమ్. ఇండియన్ హాకీ టీమ్ లాస్ట్ ద ఫైనల్ మ్యాచ్ అగెన్స్ట్ ద సౌత్ కొరియా. సౌత్ కొరియాతోని ఫైనల్లో ఇండియా ఓడిపోయింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కప్? సుల్తాన్ అజ్లాన్ షా కప్. దిస్ ఈస్ ద హాకీ టోర్నమెంట్. హూ ఇస్ ద విన్నర్? సౌత్ కొరియా. రన్నర్అప్ ఇండియా. విచ్ ఎడిషన్? 28th ఎడిషన్. వెన్యూ? ఇపో ఇన్ మలేషియా. ఇండియన్ ప్రీవియస్ విన్స్? 1985, 1991, 1995, 2009 అండ్ 2010. ఇప్పటివరకు ఇండియా 5 సార్లు ఈ యొక్క టోర్నమెంట్ని గెలవడం జరిగింది. నెక్స్ట్, ఎన్విరాన్మెంట్. ఓషన్ హీట్ హిట్స్ రికార్డ్ హై. యుఎన్, ఐక్యరాజ్య సమితి ఏం చెప్తుందంటే సముద్ర జలాలు విపరీతంగా వేడెక్కుతున్నాయి. సముద్ర జలాలు వేడెక్కితే ప్రాబ్లం ఏంది? సముద్ర జలాలు వేడెక్కితే ఏమవుతుంది? ఆర్కిటిక్లో ఉన్న మరియు అంటార్కిటిక్లో ఉన్నటువంటి ఐస్ కరిగిపోతుంది. ద గ్లేషియర్స్ ప్రజెంట్ ఇన్ ఆర్కిటిక్ అండ్ అంటార్కిటిక్ విల్ బి మెల్ట్. వెన్ దీస్ గ్లేషియర్స్ విల్ మెల్ట్, ఆక్వాటిక్ లైఫ్ విల్ బి ఎఫెక్టెడ్. అక్కడ ఉన్నటువంటి జంతువుల యొక్క వాళ్ళ నివాస ప్రాంతం అనేది, వాటి యొక్క హ్యాబిటేట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. దెన్ కంప్లీట్లీ దే విల్ బికమ్ ఎక్స్టింట్. ఈ జంతువులు అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి సో వీ షుడ్ రెడ్యూస్ ద ఓషన్ టెంపరేచర్ బై రెడ్యూసింగ్ ద గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ను తగ్గించడం ద్వారా మనం సముద్ర జలాలు వేడెక్కనివ్వకుండా చేసుకోవచ్చు. ఈ విషయాన్ని చెప్పింది ఎవరు? ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయినటువంటి వరల్డ్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్. బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, వెన్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఈజ్ ఇంక్రీజెస్ దెన్ ఇట్ విల్ కాజెస్ ద గ్లోబల్ వార్మింగ్. వెన్ గ్లోబల్ వార్మింగ్ కాజెస్ దెన్ ఇట్ కాజెస్ ద మెల్టింగ్ ఆఫ్ ఓషన్స్. వెన్ మెల్టింగ్ ఆఫ్ ఓషన్స్ ఇట్ కాజెస్ ద ఇంక్రీజ్ ఇన్ ద సీ లెవెల్స్. ఇట్ కాజెస్ ద ఫ్లడ్స్. ఓకే, తెలుగులో మళ్ళీ ఒకసారి వినండి. ఎప్పుడైతే కనుక కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు పెరుగుతాయో, కార్బన్ ఉద్గారాలు పెరుగుతాయో, అప్పుడు గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. ఓకే, గ్లోబల్ వార్మింగ్ వల్ల సో మంచు పలకలు, గ్లేషియర్స్, ఓకే, అనేవి కరుగుతాయి. ఆర్కిటిక్లో అంటార్కిటిక్లో ఉన్నాయి. దానివల్ల సముద్ర జలాల నీటిమట్టం పెరుగుతుంది. దానివల్ల వరదలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఏవైతే గనక ఐలాండ్స్ ఉంటాయో, దీవులు ఉంటాయో, ఆ దీవులు కూడా మునిగిపోయే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, అప్కమింగ్ క్లైమేట్ కాన్ఫరెన్స్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి టేక్ ప్లేస్ ఆన్ 23rd September 2019. పర్యావరణం మీద ఇప్పుడు జరగబోయేటటువంటి నెక్స్ట్ ప్రపంచంలోని అతి ముఖ్యమైనటువంటి సదస్సు ఇప్పుడు 23rd September 2019 జరగబోతుంది. ఓకే, అండ్ యుఎన్ ఈజ్ అపీలింగ్, యుఎన్ ఈజ్ రిక్వెస్టింగ్ దట్ ప్లీజ్ రెడ్యూస్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ బై 45% ఓవర్ ద నెక్స్ట్ డికేడ్
అండ్ వి షుడ్ గో జీరో బై 2050. అంటే మన కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ని నెక్స్ట్ 10 సంవత్సరాలలో ఇప్పుడున్నటువంటి లెవెల్తో కంపేర్ చేస్తే 45% తగ్గించుకోవాలి, 2050 వరకు మొత్తం కార్బన్ డైఆక్సైడ్ని కూడా తగ్గించాలి అని చెప్పేసి యుఎన్ అనేది సభ్య దేశాలని రిక్వెస్ట్ చేస్తుంది, అభ్యర్థిస్తుంది. ఓకే, రీసెంట్లీ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ దే ఫౌండ్ దట్ ఇండియా కార్బన్ ఎమిషన్స్ గ్రో బై 4.8% డ్యూరింగ్ ద 2018. ఈ మధ్యలో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వీళ్ళ యొక్క అధ్యయనం ప్రకారం 2018 భారతదేశంలో రిలీజ్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ రిలీజెస్ ఎంత పెరిగినాయి స్టూడెంట్స్, 4.8% పెరిగినాయి అంతకుముందు సంవత్సరంతో కంపేర్ చేస్తే. కంపేర్డ్ టు గ్లోబల్ ఇండియన్ ఎమిషన్స్ హ్యావ్ గ్రోన్ బట్ పర్ క్యాపిట దే రిమైన్ లెస్ దాన్ 40% ఆఫ్ ద గ్లోబల్ యావరేజ్. అంటే మన భారతదేశంలో రిలీజ్ అయ్యేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు పెరిగి ఉండవచ్చు, కాకపోతే మనం తలసరి వినియోగాన్ని తీసుకుంటే ఇది ప్రపంచ స్థాయి వినియోగంతో కంపేర్ చేస్తే 40% తక్కువే. అంటే ప్రపంచంలో ఒక వ్యక్తి 100 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగిస్తే సంవత్సరానికి, మన భారతదేశంలో ఆ తలసరి వినియోగం ఎంత, 60 టన్నులు మాత్రమే. లిజన్ స్టూడెంట్స్, ఇన్ విచ్ ఎవర్ ద కంట్రీ ఇఫ్ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఆఫ్ ఎనర్జీ ఇస్ వెరీ హై దట్ మీన్స్ దట్ ఈస్ ద డెవలప్డ్ నేషన్స్. ఏ దేశమైనా సరే తలసరి ఓకే ఎనర్జీ కన్జంప్షన్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ దేశం అంతగా అభివృద్ధి చెందినట్టు. నెక్స్ట్, హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ క్లైమేట్ చేంజ్? రిచ్ నేషన్స్ లైక్ యుఎస్, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్ ఇంపాక్ట్స్. రిచ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో యుఎస్, ఇట్లాంటివన్నీ కూడా డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ దేర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దే బర్న్ లాట్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ అండ్ దే పొల్యూటెడ్ ద ఎన్విరాన్మెంట్. ఇవి అక్కడ పారిశ్రామిక విప్లవం జరిగిన టైంలో ఈ యొక్క ఫాసిల్ ఫ్యూయల్స్ శిలాజ ఇంధనాలను చాలా మొత్తంలో మండించడం ద్వారా ఇవి సో ప్రపంచంలో ఈ పర్యావరణ మార్పుకి కారణమైనవి. సో ద అగ్రిమెంట్ ద గ్లోబల్ అగ్రిమెంట్ ఆన్ క్లైమేట్ ఈజ్ యుఎన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ప్రపంచ దేశాలన్నీ కూడా పర్యావరణంపైన చేసుకున్నటువంటి ఒక ఉడంబడికి ఏంటంటే పర్యావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ముసాయిదా సదస్సుకు సంబంధించినటువంటి ఒక ఉడంబడిక. ఈ ఉడంబడికను ప్యారిస్ పర్యావరణ ఒప్పందంలో చేసుకోవడం జరిగింది. దాన్ని COP21 అని అంటారు, COP కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP21 అని కూడా అంటారు స్టూడెంట్స్. నెక్స్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్. షాంఘై ఈజ్ ద వరల్డ్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ విత్ 5G కవరేజ్ బ్రాడ్ బ్యాండ్. షాంఘై అనేది ప్రపంచంలోనే 5G కవరేజ్ని అచీవ్ చేసినటువంటి ఫస్ట్ డిస్ట్రిక్ట్. ఓకే, షాంఘై ప్రజెంట్ ఇన్ చైనా. ద 5G ఈజ్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ టెక్నాలజీ విత్ డౌన్లోడ్ స్పీడ్ దట్ ఆర్ 10 to 100 times ఫాస్టర్ దాన్ 4G. 4Gతో కంపేర్ చేస్తే 5G అనేది డౌన్లోడ్ స్పీడ్ అనేది 10 to 100 times వరకు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, మనకి కనెక్టివిటీ చాలా ఫాస్ట్ అవుతుంది, దాంతోపాటు ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఫాస్ట్ అవుతుంది. సో వీ కెన్ కనెక్ట్ విత్ ద వరల్డ్ వెరీ ఈజీలీ. సో ఈరోజు ఉన్నటువంటి న్యూస్ ఇవి స్టూడెంట్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటా. ఇఫ్ యూ రియల్లీ లైక్ దిస్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో. బై దట్ వే ఇట్ హెల్ప్ టు యువర్ ఫ్రెండ్స్ హూ కెనాట్ టేక్ కోచింగ్ అండ్ హూ ఆర్ వెరీ పూర్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. బై దట్ వే వెరీ awesome videos you are going to get and you will be get notification whenever the videos will be uploaded. Thank you students and thank you for your valuable feedback. See you in the next video. Bye bye.